నమస్తే, వెల్కమ్ టు హలో డాక్టర్. ఈ రోజు హలో డాక్టర్ లో ఎవిస్ హాస్పిటల్స్ నుంచి డాక్టర్ రాజావి కొప్పాల గారు మనతో పాటే ఉన్నారు స్టూడియోలో. వారితో మాట్లాడదాము, వారికోస్ వీన్స్ అంటే ఏంటి, రావడానికి గల కారణాలు ఏంటి, వచ్చిన తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ట్రీట్మెంట్స్ ఏ విధంగా ఉన్నాయి, డాక్టర్ని అడిగి తెలుసుకుందాం. హలో డాక్టర్. హలో అండి. సో డాక్టర్, మీరు ఎప్పుడు కూడా అవేర్నెస్ కల్పించడం వల్ల దాదాపు చాలా మందికి వారికోస్ వీన్స్ అంటే ఏంటి అనేది ఒక అవగాహన అయితే వచ్చింది. సో దానివల్ల హాస్పిటల్స్కి రావడం వల్ల కేసెస్ పెరుగుతున్నాయి అనుకోవచ్చా, లేదా యూజువల్గానే కేసెస్ పెరుగుతున్నాయి అంటారా? షూర్, చాలా మంచి క్వశ్చన్ అడిగారు. బేసిక్ ఏంటంటే, యూనో సంథింగ్ లైక్ మా సంస్థలో ఒక్క దగ్గర చూసుకుంటే, మేము 2014లో ఏడాది అంతా కలిపి 3000 ఓపీ చూసాం. ఓకే, 3000 ఓపీ. ఇప్పుడు నెలకే 3000 చూస్తాం, ఒక నెలకే. సో ఆల్మోస్ట్ 10 times పెరిగింది. సో 10 times పెరిగే అంత జబ్బు పెరిగిపోలా ప్రజల్లో సడన్గా 10 times. ఏదేమీ ఏదో కోవిడో లేకపోతే ఏదో అంటువ్యాధి కాదు కదా. సో వెంటనే అలాగా ఎపిడమిక్ లాగా అందరికీ వచ్చేయడానికి, ఇదంతా రావడానికి కారణం, వారు ఇంతమంది అటెన్షన్ డాక్టర్ దగ్గర వచ్చి అటెన్షన్ తీసుకోవడానికి కారణం, ప్రైమరీగా మేము చేసిన అవేర్నెస్ క్యాంపెయిన్స్. ఇది చూసి జనాలకు తొందరగా ఈ విషయం తెలుసుకుని దీని మీద తొందరగా యాక్షన్ తీసుకోవాలని అవేర్నెస్, ఇవన్నీ పెరిగింది బాగా. అదొకటి. రెండోది ఈక్వలీ ఇంపార్టెంట్గా మెయిన్ విషయం ఏంటంటే, సరే వాళ్ళ అవేర్నెస్ పెరిగింది, బట్ పెరిగినా కూడా ఈ వారికోస్ వెయిన్స్లో కొంతమందికి చిన్న చారల్లాగా చూడడానికి అందవికారం కనిపిస్తుంది, కొంతమందికి కాళ్ళు అడ్వాన్స్డ్గా పుండు పడిపోతుంది. సో వారికోస్ వెయిన్స్ లోపల రక్త సరఫరా లోపం అనేది ఉన్నా కూడా వాళ్ళ ప్రెజెంటేషన్ ఎక్స్ట్రీమ్గా ఉంటుంది, ఇటన్నా అటన్నా ఉండొచ్చు. సో ఒకప్పుడు ఏంటి, మేము మెయిన్ వారికోస్ చేస్తాం కానీ ఈ చిన్న వెయిన్స్ మాకు ట్రీట్మెంట్ లేదని మేమే చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలానే ఈ మెయిన్ వారికోస్ చేస్తాం కానీ పుండు పెద్దదైపోయింది, దానికి తగ్గించలేము అని చెప్పిన సందర్భాలు మా సంస్థలో కూడా ఉన్నాయి. కాలక్రమేణా ఒక లాస్ట్ 8 years ఏంటంటే, దీని మీద బాగా శోధించి దీని మీద అన్ని ఎండ్స్ ఆఫ్ స్పెక్ట్రమ్, ఈ చిన్నగా కనిపించే చార్లకి క్లాక్స్ అనే ప్రొసీజర్ చేస్తాం, బాగా అడ్వాన్స్గా పుండు పడిపోతే వాళ్ళకి స్కిన్ గ్రాఫ్ట్ కూడా చేస్తాం. ఇలాగా అన్ని ఎండ్స్ ఆఫ్ స్పెక్ట్రమ్లకు ట్రీట్మెంట్ పరిపూర్ణంగా ఇవ్వటం అనేది కూడా ఇంపార్టెంట్. వాళ్ళ సంఖ్య పెరిగి ఉండొచ్చు, కానీ వాళ్ళు వచ్చి ఆహా అది ట్రీట్మెంట్ లేదట్లే అనుకుంటే మరి ఇంకేం ట్రీట్మెంట్ అవ్వదు కదా. సో ఈ ట్రీట్మెంట్ పరిపూర్ణంగా ఇచ్చే కెపాసిటీ కూడా మాలో పెరిగింది లాస్ట్ 8 years. కొత్త కొత్త మెషిన్స్ యాడ్ చేయడం అయితేనేమి, టెక్నాలజీస్ యాడ్ చేయడం. సో ఈరోజు మీరు బ్రెజిల్లో కానీ యుఎస్లో కానీ ఎనీ అడ్వాన్స్డ్ కంట్రీలో ఉండే వారికోస్ వెయిన్స్కి ఉండే ఏకెస్ట్ ఎక్విప్మెంట్ ఎవిస్లో ఉంది, కాబట్టి కూడాను పేషెంట్స్ తొందరగా అటెన్షన్ తీసుకొని తగ్గించుకోవడానికి వస్తున్నారు. ట్రూ. అయితే డాక్టర్, మైన్యూట్గా వాళ్ళు డయాగ్నోస్ చేసుకొని అప్రోచ్ అవుతున్న కేసెస్ ఎక్కువగా చూస్తున్నారా, లేదంటే ఫ్యామిలీ హిస్టరీలో ఉందండి అని చెప్పి సో రాకుండా ముందే ప్రివెన్షన్గా వస్తున్న కేసెస్ ఎక్కువగా చూస్తుంటారా? అన్ని సిచ్యువేషన్స్ చూస్తామండి. సో ప్రైమరీగా వాళ్ళు ఇలాంటి టీవీ షో ఏదో చూసి, ఓ మై గాడ్ ఇన్నాళ్ళు మా డాక్టర్ ఏమో చెప్పలేదు ఇలాంటి వెయిన్స్ నాకు ఎప్పటి నుంచి ఉన్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ షార్ట్లో కనిపిస్తున్న వెయిన్స్ ఎంతోమందికి ఉంటాయి, కానీ వాళ్ళకి ఉందని తెలుసుకోవటం కానీ దీని ట్రీట్మెంట్ ఉందని తెలియటం కానీ లేదు. ఆ ఎక్స్ట్రీమ్ ఒకటైతే ఇంకోటి కాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ పుండు పడిపోతే వాళ్ళు లోకల్ డాక్టర్స్కి వెళ్ళటం, అక్కడ వాళ్ళు క్రీము ఆయింట్మెంటు పనికిరాని వస్తువులని పెట్టడం, అది ఒక 3 నెలలు 6 నెలలకి ఇంకా తగ్గకపోతే కూడా మనకి అటెన్షన్కి రావడం కూడా జరుగుతుంది. సో అగైన్ లైక్ ఐ కీప్ సేయింగ్ ఏంటంటే, అన్ని ఎక్స్ట్రీమ్స్లో కూడా పేషెంట్స్ ఉన్నారు. ఇక్కడ మెయిన్గా మనం చేయాల్సింది ఏంటంటే, 1 మనం అర్థం చేసుకోవాల్సింది, ఈ కాళ్ళలో ఈ సన్నటి చారల్ లాంటివి అంటే స్పైడర్ వెయిన్స్ అంటాం, ఈ స్పైడర్ వెయిన్స్ 40% ఇండియన్స్కి ఉంటాయి. ఓకే, అంటే 40% భారతీయులకి మీరు బ్లైండ్గా కాళ్ళలో చెక్ చేశారంటే 40%కి ఉంటాయి, 20%కి వారికోస్ వెయిన్స్ అంటే పెద్ద రకం నరాలు ఉంటాయి. సో ఇవి చాలా కామన్ ప్రాబ్లం. సో దీన్ని ఎవరో ఒకరు ఎక్కడో ఒకరికి ట్రీట్ చేస్తూనే ఉండాలి. అండ్ ఈ ట్రీట్మెంట్లో మనం కాసేపు డిస్కస్ చేసుకుంటాం, మందులకి పెద్దగా రోల్ లేదు. అలా లేని పక్షంలో ఎవరు కరెక్ట్ ఎక్స్పర్టు, ఎవరు కలిసి ట్రీట్మెంట్ అవుతాయి, ఎలా ట్రీట్మెంట్ చేసుకోవాలనేది వాళ్ళు కూడా తెలుసుకుంటే తొందరగా అండ్ బెటర్గా ట్రీట్ చేసుకోవచ్చు. ట్రూ. వి హావ్ అ కాల్ డాక్టర్ వేణుగోపాల్ గారు బద్వేల్ నుంచి. నమస్తే అండి వేణుగోపాల్ గారు, డాక్టర్ గారితో మాట్లాడొచ్చు. నమస్తే సార్. చెప్పండి వేణుగోపాల్ గారు. సార్, నేను శ్రీదేవి నా పేరు. అలాగే సార్, వెరికోస్ అంటే వచ్చాయి అరకాల నుంచి, తర్వాత మోకాళ్ళపై వరకు వచ్చాయి సార్, నరాలు కొంచెం వాసి అట్లా గ్రీన్ కలర్ లో వచ్చాయి సార్. తర్వాత అరికాళ్ళు కూడా మనం ఉదయాన్నే నిద్రలేస్తానే కాళ్ళు పెడితేనూ విపరీతమైన పెయిన్ వస్తాయి కొద్దిసేపు, అట్లా ఉంటుంది సార్, ఎట్లా అది? సో చేయాలమ్మా, దీనికి వారికోస్ వెయిన్స్ మీకు ఉన్నట్టే మీరే చెప్తున్నారు, సో దీనికి డెఫినెట్గా ట్రీట్మెంట్ చేయాలి. సో ఈ వారికోస్ వెయిన్స్ ఉన్నప్పుడు నేను ఇందాక చెప్పినట్టుగా మెయిన్ నరంలో కానీ ఫ్లో సరిగ్గా లేకపోతే దానికి లోపలకు వైర్ పెట్టి లేజర్ అనే ఆపరేషన్ చేసి తగ్గిపోతాయి. మీకు ఓన్లీ చారల్లాగా చర్మం మీద కనిపించి మెయిన్ నరం బాగానే ఉంటే ఓన్లీ చారల్కి ఇంజెక్షన్ చేసి ఒక లేజర్ లాంటిది బయట నుంచి కొడితే అవి కరిగిపోతాయి. బట్ ఏదో ఒకటి మనం చేసి ఆపరేట్ చేస్తేనే ఇవి తగ్గే అవకాశం, ఇది మందులకి టాబ్లెట్స్కి తగ్గే అవకాశం లేదు.
సో మీరు ఆ కింద ఇచ్చిన నెంబర్ కాల్ చేస్తే మా సంస్థకు రాగానే ఏంటంటే అసలు బ్లడ్ సరిగ్గా మెయిన్ వెసల్లో ఫ్లో అవుతుందా లేదా అని కలర్ డాప్లర్ పరీక్ష చేసుకుంటే తెలుస్తుంది. కాకపోతే ఈ కలర్ డాప్లర్ అనే పరీక్ష మా హాస్పిటల్లో 5,000 వరకు పరీక్ష ఫ్రీగా చేస్తున్నాం ఎప్పటి నుంచో, మీకే కాదు ఎప్పటి నుంచో అలా ఫ్రీగా చేస్తున్నాం. కాబట్టి ఫస్ట్ చేసి అసలు ప్రాబ్లమ్ ఏంటి ఇవాల్యుయేట్ చేసుకొని దాని ప్రకారం మీకు ట్రీట్మెంట్ చేస్తే పూర్తిగా తగ్గిపోతాయి. ఎస్, వి హావ్ వన్ మోర్ కాల్ డాక్టర్ శివకుమారి గారు. నమస్తే అండి శివకుమారి గారు, మాట్లాడండి, మీ సమస్య ఏంటో చెప్పండి. చెప్పండి. అది నాకు వెంట్రుకల ప్రాబ్లం అండి, 2 times సర్జరీ జరిగింది. ఎవరు చేశారు ఎక్కడ? ఒకసారి లేజర్ జరిగింది, ఒకసారి మా పాదం కోస్తే పుండ్ల బొబ్బలాగా వచ్చేసింది. అది పాదం అంతా లోపలంతా తీసేసారండి, తర్వాత మళ్ళీ కన్నబెట్టుకు వచ్చింది. కాకపోతే కాళ్ళు మట్టుకి ఇప్పటికీ నొప్పులు తగ్గట్లేదు సార్, నరాలు బాగా నొప్పులు వస్తున్నాయి. సో బేసిక్ గా లేజర్ చేస్తే మళ్ళీ వచ్చిందా లేదా పాయింట్ కాదమ్మా. పాయింట్ ఏంటంటే వెరికోస్ వెయిన్స్ అనేది ఎవరికైనా రావచ్చు, అండ్ లేజర్ కూడా మనం ఈ షోలో ఎన్నోసార్లు డిస్కస్ చేసాం, లేజర్ కూడా సక్సెస్ రేట్ 97% అంటే ముగ్గురులో మళ్ళీ వస్తుంది. కాకపోతే మీరు కలిసిన డాక్టర్ ఎవరు, వాళ్ళు మీకు ఎలా చూశారు, మీకు ఏం ఇన్స్ట్రక్షన్స్ చెప్పారు ఆపరేషన్ తర్వాత, బరువు ఉన్న వాళ్ళకి బరువు తగ్గమంటే ఇవన్నీ కూడా చెప్పుంటారా? తర్వాత మా సంస్థలో ఫర్ ఎగ్జాంపుల్ నాకు కూడా ఫెయిలియర్ కేసులు ఉన్నాయి, ఎందుకు అబద్ధం చెప్పను. మా సంస్థలు అంటే ఎవరన్నా 3 months ప్రాంతంలో, మేము ఆపరేషన్ చేసిన 3 months ప్రాంతంలో మాకు పూర్తిగా తగ్గలేదని ఎవరన్నా కూడా వాళ్ళకి మేము ఫ్రీగా స్కానింగ్ చేస్తాం అందరికీ, ఆపరేషన్ ముందు ఒకసారి ఆపరేషన్ తర్వాత ఒకసారి, కానీ 3 months వెయిట్ చేసి. ఒకవేళ అలా ఉంటే ఇప్పుడు ఇప్పుడు దాకా నేను చేసిన 30,000, 20,000, 25,000 మించిన ఆపరేషన్స్లో 8 మందికి మళ్ళీ మొత్తం ఆపరేషన్ మేము చేయాల్సి వచ్చింది, అది మేము ఫ్రీగానే చేస్తాం, అది కూడా నేను చెప్తున్నాను. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే ఈ వారికోస్ వెయిన్స్ సర్జరీ మంచిగా మంచి డాక్టర్గా చేస్తే 98% సక్సెస్ అమ్మా, 97-98% అంటే ఇద్దరికి రావచ్చు మళ్ళీ 100 కూడా. ఇప్పుడు నేను 40,000 చేస్తే లెక్క ప్రకారం నాకు 800 మందికి వచ్చి ఉండాలా, నాకు ఇక 8 మందికి వచ్చింది, సో నా సక్సెస్ ఇంకా బెటర్, అది వేరు. బట్ మోర్ ఇంపార్టెంట్ ఏంటంటే పోస్ట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఏం ఫాలో అయినారు, ఎట్లా చేశారు, ఏం చేశారు, అవన్నీ చెయ్యంగా కూడా వచ్చినాయా, మళ్ళీ స్కాన్ చేసామా, స్కాన్లో ఉన్నాయా వెయిన్స్, ఇవన్నీ కూడా వెరిఫై చేసుకొని ఉంటే దానికి చిన్న ఇంజెక్షను లేకపోతే మళ్ళీ చేస్తే తగ్గిపోతాయి. సో మీరు ఆ కింద ఇచ్చిన నెంబర్ కాల్ చేసి రండి అమ్మా, దీన్ని పూర్తిగా రిజాల్వ్ చేయొచ్చు. అండ్ డాక్టర్ నాకు తెలిసినంత వరకు అయితే అంటే చాలా మందికి క్లారిటీ ఉంది ఏ హాస్పిటల్కి మనం వెళ్ళాలి, దేనికి ఎక్కడ ట్రీట్మెంట్ అనేది కరెక్ట్గా ఇస్తారని చెప్పి, కానీ కొంతలో కొంత యాడ్స్ అనేవి ఎక్కువగా చూస్తున్నాం డాక్టర్ ఈ మధ్య, ఊరికే ఇట్టే వారికోస్ వెయిన్స్ని ట్రీట్ చేసేస్తున్నామని చెప్పి. సో చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి దాని మీద ఏమన్నా. షూర్ షూర్ షూర్, ఇది చాలా మంచి క్వశ్చన్ అండి. సో ఈ యాడ్స్ 2 రకాలండి, ఒకటి ప్యూర్ మ్యాజిక్ మ్యాజిక్ క్యూర్స్ అంటే ఈ ఆయిల్ రాసుకుంటే పోతుంది, ఈ జలగల కొరికించుకుంటే పోతుంది, ఇవంతా నాన్సెన్స్ అండి. ఆయిల్ వల్ల తగ్గే ఆయిల్ ఇంకా పుట్టలేదు. వాళ్ళు క్లెవర్గా ఏంటంటే ఆయిల్కి కూడా ఏంటి వారికోస్ ఆయిల్ అని పేరు పెడతారు. సో ఆ యాడ్ కూడా ఏంటి ఏబిస్ యాడ్ మనంటే పెద్ద సంస్థ యాడ్ పక్కన వచ్చినట్టు అలా స్ట్రక్చర్ చేసుకుంటారు, ఏదో సమ్ కుకీస్ ఫాలో అయ్యి. సో ఓవరాల్గా ఏంటంటే అది కంప్లీట్ స్నేక్ ఆయిల్ అంటే దానివల్ల ఏమీ తగ్గదు. ఓకే, అండ్ అవి చాలా ఎక్స్పెన్సివ్, 800-900 రూపాయలు ఒక బాటిల్ అమ్ముతారు, అండ్ అది 10 రోజులకి అయిపోతుంది, మళ్ళీ తీసుకోమని చెప్తా ఉంటారు అనమాట, 6 నెలలకు తగ్గుద్ది అంటారు, ఈ బాటిల్లో 20-30 వేలు అయిపోతాయి. సో అది కంప్లీట్ మిరకిల్ ప్రామిస్, అది కంప్లీట్ ఫ్రాడ్. నా సెకండ్ టైప్ ఎలాంటి మిస్టేక్స్ జరుగుతున్నాయంటే ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు. సి ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే నెట్లోన మనం ఏదైనా చెప్పొచ్చు. సి నెట్లో వెరిఫైడ్ సోర్స్ వెరిఫికేషన్ అనేది చాలా కష్టం. మనం సర్టిఫికేట్ అబ్బాయి అడిగాం అనుకో 10th క్లాస్, ఏమయ్యా మీ 10th క్లాస్ ప్రిన్సిపల్ సంతకం పెట్టించుకుని రా అని చెప్తాం, దాన్ని సోర్స్ వెరిఫికేషన్ అంటాం. ఈ సోర్స్ వెరిఫికేషన్ నెట్లో ఇంటర్నెట్లో చాలా కష్టం. సో ఎవరన్నా ఒక మంచి మోడల్నో ఎవరినో పెట్టేసి ఈ వెరికోస్ మీన్స్ 100కి 100 రూపాయలు తగ్గిపోతాయి. అసలు 100కి 100 నేను ఇండియాలో హైయెస్ట్ చేశానండి, నేను ఇప్పటికీ ఆ వర్డ్ ఇప్పటిదాకా వాడలేదు వాడను కూడా, ఎందుకంటే అట్స్ నాట్ పాసిబుల్. 100కి 100 రూపాయలు తగ్గే మెడికల్ వ్యాధి ఇంకా పుట్టలేదు ప్రపంచంలో. బట్ అలా ప్రామిస్ చేసిన వాళ్ళు యూజువల్గా ఏంటంటే వాళ్ళు లోకల్గా ఎవరో తెలిసిన డాక్టర్కి ఒక 2 సాటర్డే సండే కోర్సుకి పంపించి ఏదో ఆ లేజర్ పెట్టి తీసేస్తారు. ఇది చాలా చాలా తప్పు. ఓకే, సెకండ్ టైప్ ఆఫ్ ఫ్రాడ్ ఏం జరుగుతుందంటే ఇన్ఎక్స్పీరియన్స్డ్ ఆపరేటర్స్ రాంగ్ ప్రామిసెస్ చేసి రాంగ్ ఇష్యూస్ చేసి చేశారు. సో సింపుల్ అండి, పేషెంట్స్ హ్యాస్ టు గో బై సింపుల్ లాజిక్. ఒకటి, ఇది ఇంత డాక్టర్ ఎక్స్ప్లెయిన్ చేశారు, ఈ ఫ్లో ప్రాబ్లం అని చెప్పారు, ఇవన్నీ చెప్పినాక ఇది ఆయిల్ వల్ల తగ్గే అవకాశం లేదు, లాజిక్ విల్ సే దట్. సెకండ్, మీరు ఎలాంటి డాక్టర్కి వెళ్ళాలి అంటే 100% మీరు కనీసం వాళ్ళకు 500-600 రివ్యూస్ ఉండాలి గూగుల్లో. ఓకే, కొంతమంది గూగుల్ రివ్యూ మెకానిజం ఆఫ్ చేసేస్తారు, అంటే భయం వేస్తే కదా. ఓకే, క్రిటిసైజ్ చేయండి, పొగడండి, నాది ఎప్పుడు ఓపెన్ ఉంటుంది, రాయండి ఇష్టం వచ్చిన రివ్యూలు, నాకు మనకు పొగిడినోళ్ళు కూడా ఉంటారుగా, రైట్? 1, 2 ఏంటంటే మీరు ఆ సెకండ్ సోర్స్ వెరిఫికేషన్ హెల్ప్ చేసేది ఆ ప్రాంతంలో మీరు బేసిక్గా నా ఆఫీస్ కాల్ చేయండి. మీరు ఏ పార్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ట్విన్ స్టేట్స్లో ఉన్నా కూడా మీ ఊరు వాళ్ళ నంబర్లో 10 మంది ఇస్తాను, మీ ఊర్లో ఏ ఊరన్నా కూడా బేషక్గా
మీరు వాళ్ళకి కాల్ చేసి తగ్గుతుందా లేదా ఈ డాక్టర్కి ఎక్స్పీరియన్స్ ఉందా, మాకు హాస్పిటల్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, మాకు హాస్పిటల్ 24 గంటలు ఫోన్ చేస్తే డాక్టర్ దొరుకు ఎవరో ఒక నంబర్ ఎత్తిచ్చి ఆన్సర్ చేస్తున్నారా, ఇవన్నీ కూడా మీరు వెరిఫై చేసుకొని చేసుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ, వి హావ్ అ కాలర్ డాక్టర్ కోటేశ్వరరావు గారు ఎల్బీ నగర్ నుంచి. నమస్తే అండి, మాట్లాడండి డాక్టర్ గారితో. హలో, టీవీ వాల్యూమ్ కట్టేసి మాట్లాడండి. ఓకే, కాల్ కట్టినట్టు. డాక్టర్ శివారెడ్డి గారు ఉన్నారు నెక్స్ట్ కాలర్. హలో శివారెడ్డి గారు, డాక్టర్ గారితో మాట్లాడండి. ఎస్, మీ సమస్య ఏంటో చెప్పండి. నాకు షుగర్ ఉందండి, కాలు మంటలు బాగా వస్తున్నాయి. ఆల్రెడీ ఏంటంటే కాలు నరాలు మా అమ్మమ్మకు వచ్చినాయి, అది కాలు మంటలు వస్తున్నాయి. షుగర్ వల్ల అంటే షుగర్ అంటే కంట్రోల్ గానే ఉంది. అలాగే నరాలు, పచ్చ నరాలు మా అమ్మమ్మ నుంచి ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే కాలు వల్ల ప్రాబ్లం అడుగుతాని చేశానండి. సో ఈ పచ్చ నరాలు ఏవైతే మీరు సంబోధిస్తున్నారో వాటికి సంబంధించిన పదం యాక్చువల్గా సిరలు. ఇవి సిరలు, ఈ పచ్చ కనిపించే ఈ సిరలు. నరాలు అనేవి బయటికి కనిపించవు, ఓకే, నరాలు అనేవి లోపల ఉంటాయన్నమాట. సో ఇంకో విషయం, ఇంకో విధంగా చెప్పాలంటే మీ ఇంటికి వచ్చే కరెంటు తీగలు ఏవైతే ఉంటాయో అవి నరాలు. మీ ఇంటి నుంచి వెళ్ళే డ్రైనేజ్ పైపులు ఏవైతే ఉంటాయో అవి సిరలు, ఓకే. సో దాన్ని బాగు చేసేవాడు ఎలక్ట్రీషియను, దీన్ని బాగు చేసేవాడు ప్లంబరు. అదేవిధంగా ఈ నరాల సమస్యలు చూసేవాళ్ళు న్యూరాలజిస్టులు, ఈ కాళ్ళలో ఈ సిరల సమస్యలు చూసేది వాస్కులర్ డాక్టర్లు, నా బోటి వాళ్ళు. సో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పచ్చ కనిపించే 100కి 100 రూపాయలు సిరలు అన్నమాట. ఈ సిరలు వాచడం వల్ల కూడా రక్త సరఫరా సరిగా లేకపోతే డెఫినెట్గా కాళ్ళు, కాళ్ళు పీకినట్టు, కాళ్ళు మంటలు వచ్చినట్టు, కాళ్ళు రకరకాల సింప్టమ్స్కి దారితీస్తాయి. అదేవిధంగా మీరు చెప్పినట్టుగా షుగర్ కానీ కంట్రోల్ లేకపోయినా, ఎప్పుడన్నా ఇంత క్రితం కూడా కంట్రోల్ లేకపోయినా కూడా మీకు కాళ్ళు మంటలు రావచ్చు. సో మీరు దేనివల్ల వచ్చారని మనం ఐడెంటిఫై చేయాలంటే ఫస్ట్ మీకు డాప్లర్ పరీక్ష చేయాలి. మీరు మా సంస్థకు వచ్చిన మా అఫిలియేట్ సంస్థలు, అంటే మాకు 18 బ్రాంచీలు ఉన్నాయి, ఏ బ్రాంచ్కి వెళ్ళినా కూడా మీకు ఈ స్కానింగ్ అనేది ఫ్రీగా చేసి ప్రాబ్లమ్ ఐడెంటిఫై చేసి చెప్తారు, రండి. ఓకే, సో డాక్టర్ ఇప్పుడు ఆ కాలర్ చెప్తున్నట్లు అంటే ఇప్పుడు మీరే ఎక్స్ప్లెయిన్ చేశారు లైక్ ఎవరిని కన్సల్ట్ చేయాలి ఏ టైంలో అని చెప్పి. ఆ కన్ఫ్యూజన్తో ఒకటి, తర్వాత ఏమో ఇందాక మనం మాట్లాడుకున్నట్లు కొన్ని ఆయిల్స్ ఇవి రాసుకుంటూ అలా వదిలేసుకుంటూ వెళ్తారు. సో దీనివల్ల తీవ్రత ఏ విధంగా ఉంటుంది? యా, ఐ మీన్ తీవ్రత అనేది, సో వారికోస్ వెయిన్స్ కానీ ఎర్లీగా ట్రీట్ చేస్తే, మంచి డాక్టర్ చేతిలో పడితే యాక్చువల్గా 100% బాగా తగ్గిపోతుందండి, 98-99% తగ్గిపోతుంది, మంచిగా రిలీఫ్ వస్తుంది. దురదృష్టవశాత్తు ఈ ఆయిల్స్ రాయటం వల్ల ఇంకొకటి ఏంటంటే కాళ్ళు వెరికోస్ వెయిన్స్ ఉన్న వాళ్ళకి కాళ్ళు కలర్ మారటం, కాళ్ళు నల్లగవటం, ఈ వెయిన్స్ ఏమో బయటకు కనిపించటం, నొప్పి లేయటం ఉంటే చాలాసార్లు వాళ్ళు లోకల్ డాక్టర్స్కి వెళ్తే వాళ్ళు ఆయింట్మెంట్లు చెప్తారు. ఈ ఆయింట్మెంట్లు అది ఇంగ్లీష్ మందులే, అది తప్పుడు మందులు కావు, కానీ ఆ మందులు దానికోసం తయారు చేసినవి కావు. సో వాటన్నిటిలో ఏంటంటే స్టీరాయిడ్స్ ఉంటాయి. సో స్టీరాయిడ్స్ ఉంటే ఏంటంటే అక్కడ అలాగ రాయటం వల్ల టెంపరీగా ఉపశమనం కలుగుతుంది, ఆ దురదలు నొప్పి తగ్గినట్టు అనిపిస్తుంది టెంపరీగా 1 or 2 hours. కానీ అక్కడ లోపల ఆ చర్మం పలచబడిపోయి అక్కడ రోగ నిరోధక శక్తి బాగా తగ్గిపోయి కాళ్ళ పుండ్లు బాగా ప్రబలిపోయే అవకాశం ఉంటుంది. సో బేసిక్ ఏంటంటే నా ఎక్స్పీరియన్స్లో మాకు వచ్చే 5th stage, 6th stage డిసీజ్ వాళ్ళందరూ కూడా నెగ్లెక్ట్ చేసి 10 ఏళ్ళు 12 ఏళ్ళు వదిలేసిన వాళ్ళే, అది చాలా దురదృష్టకరం. లేకపోతే 6th stage వెళ్ళదు అంత ఫాస్ట్గా. ఇప్పుడు అమెరికాలో ఏంటంటే అందరూ చాలా లావుగా ఉంటారు, సో అందువల్ల వాళ్ళు తొందరగా ప్రోగ్రెస్ అవుతారు. ఇండియన్స్ అంత మరీ అమెరికన్స్ అంత లావుగా ఉండరు, బట్ స్టిల్ వీసీ ప్రోగ్రెస్ బాగా అడ్వాన్స్మెంట్ ఎందుకు చూస్తామంటే దీని మీద అటెన్షన్ లేకపోవడం వల్ల, దీని మీద తప్పుడు ట్రీట్మెంట్ చేసుకోవడం వల్ల. కొన్నిసార్లు మేము అడ్వైస్ చేసిన తర్వాత కూడా మేము ఏదో ముహూర్తం కోసమో లేకపోతే ఏదో ఒక ఏడాది వెయిట్ చేయడం అవి కూడా చేస్తారు, అది చాలా దురదృష్టకరం. బట్ ఓవరాల్గా ఇవన్నీ కూడా ఏంటంటే ఇది ఒక అన్నీ కలిపితేనే కదా ప్రాబ్లం పెరిగేది, ఇవన్నీ కలిపి అలా అవుతుంది. కరెక్ట్. వి హావ్ అ కాలర్ డాక్టర్ అప్పల్ రాజు గారు. నమస్తే అండి, డాక్టర్ గారితో మాట్లాడండి. చెప్పండి అప్పల్ రాజు గారు. సార్ నమస్తే అండి. చెప్పండి సార్. మా మామయ్య గారికి దగ్గర ఇప్పుడు ఒక 2 సంవత్సరాలు బట్టి ఈ మోకాలు నుంచి కింద వరకు పుండ్లాగా అయిపోయి బ్లడ్ స్పాట్ అయిపోతుందని అనేసి చెప్తాను రండి డాక్టర్ గారిని కలిస్తే. అవును, అది పుండ్ అయిపోతుంది, ఎక్కువసేపు నిలబడలేకపోతుండ్రు, మందులు వాడినా సరే తగ్గట్లేదు, అప్పటికే తగ్గుతుంది కానీ కొన్నాళ్ళకి మళ్ళీ మామూలు అయిపోతుందండి. కరెక్ట్. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ చాలా చూచాగా చెప్పాలంటే ఫస్ట్ కాళ్ళలో పుండు పడిన తర్వాత మందులు నోటి బిళ్ళలతో తగ్గేది ఏమీ లేదండి. ఏదో టెంపరీగా అక్కడ ఉండే ఇన్ఫెక్షన్కి యాంటీబయాటిక్ ఇవ్వడమే కానీ ఆ ఏరియా క్లీన్ చేయడమో, ఆ ఏరియాని బాగు చేయడమో, దానివల్ల రక్త సరఫరా లోపం ఉంటే రక్త సరఫరా బాగు చేయడమో, లేకపోతే షుగర్ ఉంటే ఆ ఏరియాని ఆఫ్లోడింగ్ చేయడమో, ఏదో ఒక విధంగా లెగ్ అల్సర్ అనేది చాలా తీవ్రమైన సమస్య. ఆ తీవ్రమైన సమస్యకి మందుల ద్వారా తగ్గుతుంది అనుకోవడమే మీరు చేసిన ఫస్ట్ పొరపాటు.
ఓకే ఇట్ విల్ నాట్ గెట్ బెటర్. ఆ ఏరియాని క్లీన్ చేయడము, కరెక్ట్ డ్రెస్సింగ్ చేయడం, ఏదో ప్రాసెస్ ఫాలో అవ్వాలి అక్కడ. ఆ ప్రాసెస్కి కాళ్ళ రక్తస్రావం లోపం ఉండి పుండు పడింది అనుకోండి, మీరు ఇక్కడ ఏం చేసినా కూడా తగ్గదు. ఈ సరఫరా బాగు చేయకపోతే, కొత్త రక్త సరఫరా రాకపోతే తగ్గదు. సో మీకు డెఫినెట్గా ట్రీట్మెంట్ చేయాలి. మా సంస్థలో లెగ్ అల్సర్స్ మంచి ఎక్స్పర్టైజ్ ఉంది. మీరు వినడానికి వైజాగ్ వాసస్తుల్లా ఉన్నారు, అప్పలరాజన్ అటువైపు ఎక్కువ ఉంటారు మా ఊరు సైడు. సో మీరు రండి, కాల్ చేయండి. వైజాగ్లో వేరే టీం ఉంది, నేను వచ్చి వస్తాను, ప్రతి వారం వస్తాను, మీకు పూర్తిగా చూసి తగ్గిస్తాను. ఎస్, వీ హ్యావ్ వన్ మోర్ కాల్ డాక్టర్. శాంతి గారు విజయవాడ నుంచి. నమస్తే అండి శాంతి గారు, మాట్లాడండి, మీ సమస్య ఏంటో చెప్పండి. నమస్తే అండి. నమస్కారం సార్. నాకు లెఫ్ట్ లెగ్ మీద చిన్న చిన్న అంటే వెయిన్స్ అండి, ఇప్పుడు వెరికోజ్ వెయిన్స్ అండి. మేము టీవీలో యాడ్స్ చూస్తున్నవి ఇవన్నీ ఎక్కువ లావుగా కనిపించడము ఇబ్బందికరంగా చూడటానికి అనిపిస్తాయి. కానీ నా వరకు వచ్చేసరికి నాకు అట్లా అనిపించేది కాదు, చిన్న చిన్న పాములు లైక్ మన ఆకుల మీద కనిపిస్తుంటాయి కాబట్టి సార్, మీరు చిన్న చిన్న మెలికలు వేసుకున్నట్టు ఉంటాయి వానపాములు, ఆ స్టైల్ నాకు రైట్ లెగ్ మీద కనిపించేది. నీకి బ్యాక్ సైడ్ మీ జాయింట్ కి కొద్దిగా ఒక 2 inches పైన, నేను అది చాలా లైట్ తీసుకున్నా. వెరికోజ్ వెయిన్స్ అంటే మన టీవీలో చూపించినట్టు ఇంత ఇంత ఉండాలి, అది అవి కాదని చెప్పి. యాక్చువల్గా నేను 10-12 years ఆ టైం నుండి కూడా అవి గమనిస్తున్నా. కొంతమంది నడిచి వైట్ స్కిన్ అవ్వడం వల్ల మీకు వైట్ స్కిన్ అట్లా కనిపిస్తున్నాయమ్మా అవి ఏం కాదు అన్నట్టు అనేవాళ్ళు. ఎందుకంటే ఈ మధ్య డౌట్ వచ్చి మళ్ళీ డాక్టర్ కలిస్తే వారు డాక్టర్ టెస్ట్ ఏదో రాశారండి. చూసిన తర్వాత అది వెయిన్స్ దాకా వెళ్ళలేదమ్మా, అవి గ్రేడ్ 1 అనే అన్నారు. సో గ్రేడ్ 1 కూడా ఇప్పుడు పూర్తిగా తగ్గించేయచ్చు అమ్మా. సో గ్రేడ్ 1 కూడా తగ్గించవచ్చు. సో ఒకటి ఏంటంటే, మీ స్కిన్ ఎంత వైట్ గా ఉన్నా కూడా ఇలా చార్లగా రావమ్మా. మనకు ఉండే నార్మల్ వెయిన్స్ కొమ్మల్లాగా స్ట్రెయిట్గా ఉంటాయి, స్ట్రెయిట్, ఏమాత్రం కూడా కర్వేషియస్గా ఉండవు. కొంచెం కూడా కర్వ్ తిరిగి ఇలా వంక తిరిగింది అంటే అది అబ్నార్మల్ వెయిన్, నంబర్ 1 అది. నంబర్ 2 ఏంటంటే, C1 ఎర్లీ స్టేజ్ కూడాను ఇప్పుడు కొత్తగా క్లాక్స్ అనే ట్రీట్మెంట్ వచ్చింది. ఆ క్లాక్స్ ట్రీట్మెంట్లో ఏంటంటే, కోల్డ్ ఎయిర్ బ్లాస్ట్ చేస్తాం. కోల్డ్ ఎయిర్ బ్లాస్ట్ చేసుకుంటే అక్కడ చిన్న మైక్రో ఇంజెక్షన్ ఇచ్చి అక్కడ అదే స్పాట్లో స్కిన్ లేజర్ చేస్తే పూర్తిగా తగ్గిపోతాయి. అది మా హైదరాబాద్లో పరిపూర్ణంగా ఉంది ఆ సిస్టమ్ అంతా కూడా. ఇది వారికోస్ వెయిన్స్ ఉంటే ట్రీట్మెంట్ లేదు, ఎర్లీ లేట్ ఇవన్నీ ఏంటంటే కొత్త ట్రీట్మెంట్స్ మీద అవేర్నెస్ లేని డాక్టర్స్ అలా చెప్తారు. ఆ డాక్టర్ కూడా నిల్చునే పొజిషన్ చేసారా, పడుకోబెట్టి చేసారా కూడా చెక్ చేయాలి. నిల్చోబెట్టి చేస్తేనే దానికి వాల్యూ ఉంటుంది, పడుకోబెట్టి చేస్తే దానికి వాల్యూ ఉండదు. సో యూ హ్యావ్ టు మీట్ ద బిగ్గెస్ట్ ఎక్స్పర్ట్స్ ఇన్ ద ఫీల్డ్ అనమాట. ఈ ఆదివారం నేను విజయవాడలో ఉంటాను, అక్కడ చూపించండి, లేదా మిగిలిన ఏ రోజైనా హైదరాబాద్ రండి చూపించుకోవచ్చు. గ్రేట్, వీ హ్యావ్ వన్ మోర్ కాల్ డాక్టర్. మౌనిక గారు విజయవాడ నుంచి. నమస్తే అండి మౌనిక గారు, మీ సమస్య ఏంటో చెప్పండి. నమస్కారం డాక్టర్ గారు. చెప్పండి. మా నాన్నగారికి షుగర్ ఉందండి. అలాగే. అది 25 years నుంచి ఉంది. రీసెంట్ గా 3 months నుంచి ఆయనకి కాళ్ళు స్వెల్లింగ్ వస్తుందండి. అలాగే. నిన్న వేరే డాక్టర్ కి చూపిస్తే స్వెల్లింగ్ కి మెడిసిన్స్ ఇచ్చారు అండ్ కట్ కట్టుకోమని చెప్పారండి. షూర్, ఒక్కాలే స్వెల్లింగ్ వచ్చింది అంటే మెడిసిన్స్కి తగ్గదమ్మా. సో పాయింట్ ఏంటంటే, మనం మెడిసిన్స్ వల్ల తగ్గించే వాపు ఎలాంటి వాపు అంటే హార్ట్ ఫెయిల్యూరు, కిడ్నీ ఫెయిల్యూరు, లివర్ ఫెయిల్యూరు, పౌష్టికాహార లోపాలు వీటి వల్ల వచ్చాయి. అలా వచ్చిన వాపులు ఎప్పుడు 2 కాళ్ళకి వస్తాయి. ఒక్కాలకే వాపు వచ్చిందంటే లోపల ఏదైనా క్లాట్ అవ్వడం, రక్త సరఫరా లోపడం, ఇది డయాబెటీస్ వల్ల కావు, అవి మామూలుగా వచ్చేవన్నమాట. అలాంటిది ఏదో ఉందని నాకు డౌట్గా ఉంది. సో వారిని ఆదివారం తీసుకురండి, అసలు ఫస్ట్ టెస్ట్లనే చేసి అసలు ప్రాబ్లం ఏంటో చూసి మీ పాత టెస్ట్ రిపోర్ట్స్ కూడా చెక్ చేసి చెప్తాను. ఈ ఆదివారం నేను విజయవాడ యూనిటీ హాస్పిటల్లో ఉంటాను, నక్కల్ రోడ్లో. ఎస్, వీ హ్యావ్ వన్ మోర్ కాల్ డాక్టర్. రామారావు గారు హైదరాబాద్ నుంచి. నమస్తే అండి రామారావు గారు, డాక్టర్ గారితో మాట్లాడండి. ఓకే, కాల్ కట్ అయినట్టుంది. సో డాక్టర్, అంటే ఇప్పుడు సాక్స్ వేసుకొని కూడా క్యూర్ చేసేసుకోవచ్చు అని చెప్తూ ఉంటారు, అది ఎంతవరకు కరెక్ట్? అది పూర్తిగా తప్పండి. సాక్స్ వల్ల అసలు ఏమీ క్యూర్ కాదు. సో ఫస్ట్ ఫండమెంటల్ పాయింట్ ఏంటంటే, వాట్ ఈస్ వారికోస్ వెయిన్స్? మనం అనుకున్నాం కాళ్ళకి ధమనులు రక్తాన్ని తీసుకొస్తాయి, సిరలు వెనక్కి తీసుకెళ్లేటప్పుడు ఈ వాల్వులు చెడిపోవడం వల్ల కాళ్ళలో బ్లడ్ ఉండిపోద్దని. సో ఈ ప్రిన్సిపల్ ఆఫ్ సాక్స్ ఏంటంటే, గట్టిగా టైట్ సాక్స్ వేసుకుంటే అది నొక్కి పెడితే కొంచెం రక్త సరఫరా పైకి పెంపొందిస్తుంది అన్నది ఒక ఆలోచన అంతే. ఓకే, దానివల్ల ప్రతి బ్లడ్ క్లాట్ పైకి వెళ్ళిపోవాలని ఏమీ రూల్ లేదు. ఓకే, మీకు వచ్చే సివియారిటీ బట్టి, మీ ఉన్న సైజులు బట్టి, మీ కాలు తొడలు పిక్కలు ఉండే సైజు బట్టి కూడా చాలా 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 వేరియేషన్ వస్తుంది. సో ఈ సాక్స్ వల్ల ఎటువంటి వారికోస్ వెయిన్స్ క్యూర్ అవ్వడం అనేది పాసిబుల్ కాదు. మరి ఎందుకు ఎలాంటి సందర్భాల్లో సాక్స్ చెప్తాము అంటే, ఈ సాక్స్ వేసుకుంటే వేసుకున్నంతసేపు కంట్రోల్ అవుతుంది, నంబర్ 1. అంటే ఏ రోజు వేసుకోకపోతే ఆ రోజు మళ్ళీ వస్తుంది, అది కూడా మీరు దాని పర్యాయం అదే. 2వది, సాక్స్ అనేది ఏంటంటే జీవితకాలం మొత్తం వేసుకోవాలి, ఒకరోజు 2 రోజులు విషయం కాదు. 3వది, ఈ సాక్స్లు మీ సైజు సరిపోయిన మట్టిగా ఇవ్వాలి. 4వది, సాక్స్ అనేది అడ్వాన్స్ స్టేజ్లోన పని చెయ్యద్దు. కాళ్ళు నల్లగైనా, కాళ్ళు వెయిన్స్ పెద్దగా వచ్చినా, 5 mm దాటినా, కాళ్ళు పుండు పడినా ఈ సాక్స్ పనిచేయదు. సో ఈ విషయాన్ని గమనించుకొని సరైన డాక్టర్ సరైన సమయంలో సాక్స్ చెప్తారు. సో నా ఎక్స్పీరియన్స్లో ఫర్ ఎగ్జాంపుల్, 100 మంది పేషెంట్ చూసాను అనుకో, 8 మంది సాక్స్ చెప్తాను.
మిగిలిన వాళ్ళు ఎవరు అంత స్టేజ్లో లేరు. వాళ్ళు ఇద్దరు ముదిరిపోయిన స్టేజ్లో వచ్చారు, లేదా వాళ్ళ జీవన శైలి అంటే వాళ్ళు మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ పనులు చేసుకునేవాళ్ళు, వాళ్ళకి ఏం సాక్సెస్ చేసుకొని ఇంట్లో కూర్చోమంటాం. సో అది కూడా మైండ్లో పెట్టుకొని యూజువల్గా నేను ప్రిఫర్ చేయను. బట్ సాక్స్ వల్ల క్యూర్ కాదు, సాక్స్ వల్ల కంట్రోల్ అవుతుంది వేసుకున్న రోజు మాత్రమే. ఎస్, వీ హావ్ అ కాల్ డాక్టర్ కాశీరత్నం గారు హైదరాబాద్ నుంచి. నమస్తే అండి కాశీరత్నం గారు, మాట్లాడండి, మీ సమస్య ఏంటో చెప్పండి. సార్ నాకు వెరికోస్ వెయిన్స్ ఇంత ముందున్నాయి. ఒకసారి కుకట్పల్లికి వచ్చాను మీ దగ్గరికి. నేను కుకట్పల్లి ఇప్పుడు దాకా లేనండి, ఒకసారి చెప్పండి. కుకట్పల్లి హౌసింగ్ బోర్డ్ అక్కడ ఇంత ముందు నేను వెళ్ళాను సార్ ఒక హాస్పిటల్కు. అప్పుడు నాకు మామూలుగా రాసిచ్చారు, కొంచెం అప్పుడు పర్లేదు అనిపించింది. దాని తర్వాత ఇప్పుడు కాళ్ళు వాపులు వస్తున్నాయి సార్, బాగా కూర్చుంటే. ఎందుకంటే నేను సిస్టమ్ మీద ఎక్కువ వర్క్ చేస్తుంటాను కూర్చొని. సో డెఫినెట్గా మీకు ఏంటంటే, నెంబర్ వన్, ఈ వెరికోస్ వెయిన్స్ వల్లే కాళ్ళు వాపులు వస్తాయి. సిస్టమ్స్ మీద కూర్చునే వాళ్ళము, ఐటీ ప్రొఫెషనల్స్, లేకపోతే స్టెడెంటరీ జాబ్స్ చేసుకునే వాళ్ళము, వీళ్ళందరిలో వెరికోస్ వెయిన్స్ వచ్చే ఛాన్స్ కూడా చాలా ఎక్కువ. సో ఎవరికి తక్కువ ఉంటుందంటే ఎక్కువ కదిలే వాళ్ళకి, ఎక్కువ కంటిన్యూస్గా ఎవరి 10 నిమిషాలకి మూవ్మెంట్ ఉండేవాళ్ళు లీస్ట్ ఛాన్స్ ఉంటుంది. ఎవరైనా కూర్చొని కాళ్ళు ఎందుకంటే అలాడేసుకున్నా నిల్చుకొని అట్లా ఉన్నా వాళ్ళకి వెరికోస్ వచ్చే అవకాశం ఎక్కువ. ఓకే, మూడోది, ఓకే, మోస్ట్ లైక్లీ ఇది వెరికోసే కాబట్టి మీకు నిల్చునే పొజిషన్లో స్కానింగ్ చేయాలి. సో ఇక్కడ హైదరాబాద్లో ఇక్కడ మా జూబ్లీస్ క్లినిక్ వచ్చారంటే ఇక్కడ మీకు నిల్చిన పొజిషన్ స్కాన్ చేసి ఉన్నాయా లేదా ఐడెంటిఫై చేసి దీనివల్ల వాపులు అవునా కాదా అని చెప్పి పంపడం జరుగుతుంది. మీరు రండి. ఎస్, వి హావ్ వన్ మోర్ కాల్ డాక్టర్ వేణుగోపాల్ గారు సూర్యాపేట నుంచి. నమస్తే అండి, డాక్టర్ గారితో మాట్లాడండి. చెప్పండి. హలో, చెప్పండి అయ్య గారు. సార్ నమస్కారం సార్. అయ్యా, నాకు ఒక 15 ఇయర్స్ లెఫ్ట్ సెక్షన్. యా, షూర్. సో ఎలా అయితే కాళ్ళ నుంచి బ్లడ్ పైకి వెళ్ళలేక కొన్ని వాల్వ్ చెడిపోవడం వల్ల కిందకు వచ్చేస్తుందో, అదేవిధంగా వరబీజం టెస్టిస్ నుంచి కూడా బ్లడ్ పైకి వెళ్ళలేక కొన్నిసార్లు కిందకు వచ్చి ఆ బీజం దగ్గర ఉండిపోతే దాన్ని వెరికోస్ సీల్ అంటాం. వెరికోస్ వెయిన్స్ కాళ్ళకు అంటాం, వెరికోస్ సీల్ బీజంలో అంటాం. దానికి కూడా సేమ్ ప్రాబ్లం, అంటే ఆ వాల్వ్లు పనిచేయకపోవడం. అలా అయితే ఏమవుతుందంటే ఆ టెస్టిస్ దగ్గర టెంపరేచర్ బాగా పెరుగుతుంది, ఎందుకంటే బ్లడ్ అంతా కూరుకొని ఉండిపోయింది కాబట్టి. టెంపరేచర్ పెరగడం వల్ల అక్కడ లోకల్గా మన టెస్టిస్ మన బాడీ కన్నా 3 డిగ్రీలు తక్కువ టెంపరేచర్లో ఉండాలి. అలా ఉండకుండా నార్మల్ మన బాడీ టెంపరేచర్కి వచ్చేస్తుంది టెస్టిస్ టెంపరేచర్. అలా వచ్చిన పక్షంలో మీకు టెంపరేచర్ పెరిగి నార్మల్ స్పెర్మ్ కణాలు చనిపోవడం నెంబర్ వన్. నెంబర్ టూ, నార్మల్ స్పెర్మ్ కణాలు చనిపోవడం వల్ల ఆ టెస్టిస్ చిన్నగా అయిపోతుంది. చిన్నగా అయిపోతే హైపోగొనాడిజం, అంటే మన టెస్టిక్ హార్మోన్ ప్రొడక్షన్ మన మేల్ స్ట్రక్చర్ మెయింటైన్ చేయడానికి, మన మసిల్స్ మెయింటైన్ చేయడానికి చాలా అవసరం. ఆ హార్మోన్ ప్రొడక్షన్ తగ్గిపోతే ఆడవాళ్ళలాగా మనకి రొమ్ము అంతా వస్తుంది అన్నమాట. సో అది మన అంటే మేల్ క్యారెక్టరిస్టిక్స్ తగ్గిపోవడం కూడా జరుగుతాయి. సో ఇవి మనం అవాయిడ్ చేయాలంటే రెండు విధాలు. ఒకటి, కట్ చేసి ఆ వెరికోస్ వెయిన్స్, ఆ వెరికోస్ సీల్ని తీయటం, దాన్ని మైక్రో వెరికోస్ సీలెక్టమీ అంటాం. అది చిన్న ప్రొసీజరే, కానీ అది చేసుకుంటే చాలామంది అక్కడ కుట్లు పట్టడం వల్ల కాన్ఫిడెన్స్ పోవటం, కొంచెం దే ఫీల్ వెరీ ఆడ్ అనమాట. ఇప్పుడు అలా చేయకుండా ఏం చేస్తామంటే గ్రాయిన్ నుంచి కానీ నెక్ నుంచి కానీ ఒక చిన్న వైర్ పెట్టేసి ఆ టెస్టిక్యులర్ వెయిన్లోకి వెళ్ళి ఆ వెయిన్ని మాత్రమే బ్లాక్ చేస్తాం. చేస్తే మీకు మొత్తం బాగైపోతుంది, మీకు ఎక్కడా కట్ చేయడం, కుట్లేయడం, మత్తి తీయడం ఉండదు. చేసుకుని 1 గంటకి ఇంటికి వెళ్ళిపోవచ్చు. దీన్ని వెరికోసిల్ ఎంబలైజేషన్ అంటారు. ఆ వెరికోసిల్ ఎంబలైజేషన్ మన దగ్గర బాగా చేస్తుంటాం మన సంస్థలో. మీరు ఎప్పుడైనా కాల్ చేసి రావచ్చు, పూర్తిగా తగ్గిపోతాయి. అండ్ డాక్టర్, ఇప్పుడు ఈ వెరికోస్ వెయిన్స్ ఉన్నాయా లేదా అని చెప్పి అసలు డయాగ్నోస్ చేసే టెస్ట్ ఫస్ట్ డాప్లర్ టెస్ట్ అంటారు, దాన్నే మీరు ఎవిస్ హాస్పిటల్లో ఫ్రీగా చేస్తారు, 5000 వర్త్ అది. సో ఫర్దర్ ట్రీట్మెంట్కి సంబంధించి కూడా కొంచెం ఎక్స్పెన్సివ్ బయట అని టాక్ ఉంటుంది. సో మన హాస్పిటల్ ఎలా ఉంది డాక్టర్, అండ్ ఏమన్నా ఇన్సూరెన్స్ కవరేజ్ ఇవి ఉన్నాయా? సో సెకండ్ క్వశ్చన్ ఫస్ట్ అండి. సెకండ్ క్వశ్చన్ ఏంటంటే ఇన్సూరెన్స్ ఉన్నాయంటే అన్ని ఇన్సూరెన్సెస్ మన దగ్గర ఉన్నాయి. అండ్ చాలా మటుకు 90% అబౌవ్ ఇన్సూరెన్స్ సేమ్ డే డిశ్చార్జ్ కూడా, మామూలుగా ఐపీలో 1 డే ఉంటేనే ఇస్తారు. మా దగ్గర ఆ ప్రాబ్లం లేదు, సేమ్ డే పంపిస్తారు. బికాస్ ఇండియాలో హైయెస్ట్ మేము చేస్తాం కాబట్టి ఒక లెటర్ పెడతాం, వీళ్ళకి అయిపోయిందండి పంపించేయండి అంటే దే అగ్రీ. సెకండ్ పార్ట్. ఫస్ట్ పార్ట్ ఏంటంటే ప్రైసింగ్ వైజ్ మేమేం చేసామంటే ఈ వెరికోస్ వెయిన్స్కి నాకు జనరల్గా ఈ కార్పొరేట్ సంస్థలు వీళ్ళు చేసే నిర్వాహకం నచ్చక మీ ఒకటే ప్రైస్ పెట్టేశాం. మీ అడ్మిషన్కి, మీ డాక్టర్ ఫీజుకి, మీ డిశ్చార్జ్కి, మీ మందులు అన్నీ కూడా కలిపి ఒక ప్యాకేజ్ ఉంటుంది అందరికీ. నెంబర్ టూ. నెంబర్ త్రీ ఏంటంటే ఎప్పుడు కూడా ప్రైస్, ఆఫ్కోర్స్ నేను 10,000 అంటే 5,000 చేసేవాళ్ళు ఉంటారు, నేను 10,000 అంటే 15,000 చేసేవాళ్ళు ఉంటారు. ప్రైస్ అనేది ఆ హాస్పిటల్ సైజ్ బట్టి, ఆ డాక్టర్ బట్టి, ఎక్స్పీరియన్స్ బట్టి, వాళ్ళ డెస్పిరేషన్ బట్టి ప్రైస్లు మారుతూ ఉంటాయి. మీరు గమనించాల్సింది ఏంటంటే ప్రైస్ బెనిఫిట్ ఒకటి చూసుకోవటం, దాంతోపాటు ఎఫర్ట్ బెనిఫిట్ చూసుకోండి. సో మీరు రూపాయి కట్టిన ఫ్రీగా చేసిన ఆ జబ్బు తగ్గక ఆ హాస్పిటల్ పొద్దాక మీరు వెళ్తూ ఉంటే మీ బస్ ఛార్జీలు, మీ ట్యాక్సీలు, ఆ ఎఫర్ట్ అనమాట. ఎఫర్ట్ కూడా ఫ్రీగా ఉండదు, ఏది ఫ్రీగా ఉండదు. మీరు ఒక ఉద్యోగం మానుకొని మీ చుట్టాలు గిట్టాలు మిమ్మల్ని తీసుకొని వెళ్తే వాళ్ళ శాలరీని కూడా కౌంట్ చేసుకోండి. సో సక్సెస్ రేటు ఎక్కువ ఉన్నప్పుడు ప్రైస్ డజంట్ మ్యాటర్. మెడికల్లో మోస్ట్ ఇంపార్టెంట్ సక్సెస్ రేటు హస్తభాష.
అది మీకు బ్యాలెన్స్ అయిపోయింది అనుకోండి, ఒక 5 రూపాయలు ఎక్కువ తక్కువ మీరు ఎప్పుడు వరి అవ్వకూడదు. ఎఫర్ట్ ఇస్ అ బిగ్గర్ ప్రాబ్లమ్ దెన్ ప్రైస్. ఓకే, ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ట్రూ. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ రాజా గారు, థ్యాంక్స్ ఫర్ ఆల్ ది అవేర్నెస్. ఇది వాళ్ళది హలో డాక్టర్, నమస్తే.